हेलो फ्रेंड्स, वेलकम टू मही टेक इन्फो। नेन मी महेंद्रा। ई रोजु ई वीडियोलो नेन मीकु ओक मंची ब्यूटीफुल लव लिरिकल फोटो वाट्सएप स्टेटस अनेदी काइन मास्टर लो एला क्रियेट चेसुकुंटारो चेप्तानु। ई स्टाइल गनी ई डिजाइन गनी मीकु चाला बागा नच्चुतुंदी। नेनु क्रियेट चेसिन डेमोनी सांग तो ओक 5 सेकंड्स प्ले चेसिन तर्वात मीकु नच्चिन फोटोस पेट्टी ई विधंगा एला क्रियेट चेसुकुंटारो चेप्तानु। मीकु नच्चिन ब्लैक स्क्रीन लिरिक्स वेरे उन्ना इक्कड पेट्टी क्रियेट चेसुकोवच्चु। ओकेना डेमो चूडंडि, तर्वात एला क्रियेट चेसुकुंटारो चेप्तानु। డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్ మాస్టర్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇది తీసుకొని దీన్ని క్లిక్ చేసి దీని సైజు ఒక 26 సెకండ్స్ పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇచ్చిన లిరిక్స్ అంతే ఉన్నాయి కాబట్టి. పెట్టుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఫస్ట్ వాళ్ళ ఫోటో ఇక్కడికి తీసుకోండి. ఫస్ట్ వాళ్ళ పిక్ని తీసుకుంటాను. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇలా ఆన్ చేస్తే ఇది బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది, ఫోటో బ్యాక్గ్రౌండ్ని. ఒకవేళకి ఈ మ్యాజిక్ రిమూవర్ లేదనుకోండి, మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని స్పెషల్గా వీడియోలు చేశాను, డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. ఆ వీడియోలు చూసి మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఇలా కట్ చేసుకొని ఇక్కడ పెట్టండి. ఉన్నవాళ్ళు మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. మళ్ళీ క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఒక దగ్గర క్రాప్ చేసి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ పెంచండి బాగా. ఇలా ఇలా పెంచి ఇది క్లిక్ చేసి కొంచెం రొటేషన్ ఇచ్చి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ కొంచెం సాచురేషన్ పెంచుకోండి. ఇదే ఫోటోని క్లిక్ చేసి వీడియో చివరి వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని ఇక్కడికి తీసుకొని సేమ్ మళ్ళీ మ్యాజిక్ రిమూవర్. ఓకే, ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవడంలో మ్యాజిక్ రిమూవర్ పనిచేస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే వేరే వీడియోలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసి కట్ చేసుకొని ఫోటో ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఫోటోని టచ్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఫ్లవర్ పిఎన్జీని ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. ఇలా చేసి ఇక్కడికి పెట్టేయండి ఈ విధంగా. ఇలా పెట్టేసి చివర క్లిక్ చేసి ఇదే పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. నేను మీకు లిరిక్స్ ఇచ్చాను కదా, ఆ లిరిక్స్ ఇక్కడికి తీసుకోండి. ఇలా లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. వెళ్తే మీకు ఇందులో బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, చేయండి. చేసి ఇక్కడికి పెద్దగా చేసి ఇలా పెట్టేయండి. ఇక్కడికి లిరిక్స్ని ఇక్కడికి పెట్టేసేయండి. పెట్టేశారు కదా, ఫస్ట్కి రండి. ఓకే, లిరిక్స్ సరిపడే ఉన్నాయి. ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన పిఎన్జీని ఇక్కడికి తీసుకోండి. ఇది క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వచ్చి సగానికి క్రాప్ చేయండి. దీన్ని చేశారు కదా, ఈ క్రాప్ చేసిన దాన్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని తీసుకొచ్చి పైకి ఇలా పెట్టండి. ఇక్కడికి ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత ఈ గాల్ ఫోటోని క్లిక్ చేసి కొంచెం రొటేషన్ ఇచ్చి ఇలా పెడదాం. కొంచెం ఇలా పెడదాం. ఇలా పెట్టేసాం కదా, ఈ ఇంకో ఫోటోని క్లిక్ చేసి కొంచెం లెఫ్ట్కి రైట్కి జరుపుకుందాం. ఈ విధంగా ఇప్పుడు ప్లే చేయండి. మీకు క్లియర్గా తెలుస్తుంది, చూడటానికి చాలా చాలా బాగుంది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ లీఫ్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, ఫస్ట్కి లాగా డ్రాగ్ చేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ అనే ఆప్షన్లోకి రండి. ప్యూర్ బ్లాక్ పెట్టండి. కీ కలర్లో ప్యూర్ బ్లాక్ పెట్టేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి పార్టికల్స్ కనపడే వరకు.
ఇలా చేసి ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. క్రియేట్ చేయటం కంప్లీట్ అయింది, చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి, అంతకంటే ముందు ఫ్రెండ్స్ నేను వాడుతున్న కైన్ మాస్టర్ వాడటానికి చూడటానికి చాలా చాలా బాగుంది. మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో 3వ తారీఖు ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను వాడుతున్నదే. మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో 3వ తారీఖు ఉంది. కంపెనీ వాడు దాన్ని తీసే ముందే ఉంచుకో, కావాలంటే వెళ్ళి చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఓకే, సేవ్ పైన క్లిక్ చేసి 1080p 30 ఫ్రేమ్స్ పెట్టాడు మాత్రం 15 MBPS అబోవ్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.